కుంభకోణాలు జరగడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఏదో కుంభకోణం పెద్ద పెద్ద స్థాయిలోనే కుంభకోణాలు జరుగుతుంటాయి ఆ మధ్య టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కానివ్వండి రకరకాల కుంభకోణాలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ కుంభకోణాలు ఈ మధ్యన మరీ అయిపోయినాయి పెరిగిపోయినాయి అనేది కాకపోతే ఇంతకుముందు తెలిసేవి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమంటారు దాన్ని ఉక్కుపాదం మోపేరు ఏదో అంటారు కదా మొత్తం ఏదో పాదం అయితే మోపారు అవినీతి వ్యతిరేకంగా ఆ కుంభకోణాలను బలికి బయటికి తీసే పనిలో సీరియస్గానే నిమగ్నమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలకి కాస్తంత చొక్కలు కనిపిస్తున్నాయని ఎందుకంటే వరుసగా అరెస్టులు జైలుకి వెళ్లడాలు ఎందుకంటే పెద్ద నాయకులనే పంపించారు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి కొలు రవీంద్ర గారిని కానివ్వండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి ఇలా సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరొక కుంభకోణం వెలుగు చూడబోతోంది ఈసారి పెద్ద వికెట్టే ఇందులో ఇరుక్కోబోతున్నారు ఉచ్చు బిగుసుకుంటుంది అనేది అమరావతికి సంబంధించి జరిగిన ఒక కుంభకోణం బయటికి రాబోతుంది అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇప్పటికే ఈ లిస్టులో చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయి అంతకుమించి ఒక తిమింగలం కూడా ఉంది అదే చంద్రబాబు గారిని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన చాలా కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా అమరావతి భూముల విషయంలో అమరావతి భూముల విషయంలో చంద్రబాబు గారు భారీ కొమ్ముకోవడానికి పాల్పడ్డారు అనేది ఓవైపు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ హెచ్చరిస్తున్న బాబుగారు మాత్రం తన అవినీతి విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు అడ్డు అదుపు లేకుండా చేశారు అనే ప్రచారాలు దాంతో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తారు అనే ఇది కూడా లేదు కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది తీర్పుతోనే తేల్చి చెప్పేశారు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట సో ఇటువంటి టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చంద్రబాబు గారిని టార్గెట్ చేశారా లేదా అనే విషయాలను ప్రస్తావించే కంటే అవినీతి జరిగిందా లేదా అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఒకవేళ ఈ అమరావతి భూముల విషయంలో జరిగిన అవకతవకల్లో ఒక్కొక్క అవినీతి బయటికి వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికే సిబిఐని ఆదేశించారు ఆ భూములు అంటే ఆ భూముల విషయంలో వెనక ఉండి అవినీతిని ప్రోత్సహించి ఎవరు చేశారు ఏంటి పెద్ద తలకాయలు ఎవరు అనే విషయంలో కూడా ఇప్పుడు కొన్ని కమిటీలు కూడా వేశారు అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీనికి సంబంధించి ఏంటి అంటే ప్రాజెక్టులు వంటి వాటిపై అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై పూర్తిగా సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఒక జీవో కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ వన్ ఫోర్ డబల్ వన్ ఈ పేరుతో ఒక జీవో కూడా విడుదలైంది దీంతో పాటు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేసింది మరోవైపు చంద్రబాబు గారు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము సిద్ధం అని చెప్పి సమాధానం ఇవ్వడం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎటువంటి దుమారం రేగబోతోంది ఈ అమరావతి భూముల వ్యవహారంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇరుక్కుంటారు ఉచ్చైతే బిగుస్తుంది ఈసారి వెనక్కి తగ్గేలా లేదు ప్రభుత్వం ఈసారి ఎవరినైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెబుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి ఈ కుంభకోణం విషయంలో చంద్రబాబు గారు ఇరుక్కుంటారా లేదా ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం వైసీపీ నేతలైతే శ్రేణులైతే చాలామంది అప్పుడే ప్రచారాలు మొదలుపెట్టేసారి ఈ అవినీతి కొంభకోణంలో ఈసారి చంద్రబాబు గారిని ఖచ్చితంగా చంద్రబాబు గారిని దృష్టి పెడతారు ఆయన అరెస్ట్ చేస్తారు ఒకవేళ నిజమైతే అనే ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఎంతవరకు వాస్తవం అమరావతి భూముల విషయంలో ఎటువంటి నిర్ణయం జరగబోతుంది ఈ జియో నెంబర్ వన్ ఫోర్ డబల్ వన్తో తో మంత్రివర్గ ఉపసంఘం ఎటువంటి నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి ఏంటనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషణ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి